జై జయశంకర, భవిష్య దర్శిని కార్యక్రమానికి స్వాగతం. శ్రీ కనకాభిషేక సన్మానిత సల్యవాస్తు విశారద దైవజ్ఞ శ్రీ ముక్కమల యోగానంద శర్మ గారు గత 25 సంవత్సరాలుగా శ్రీపీఠం రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం అనే సంస్థను స్థాపించి అనేక రకములైన జాతక సమస్యలు, రుణ సమస్యలు, వాస్తు సమస్యలు, ఆరోగ్య, విద్య, వైద్య సమస్యలు ఇలా అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నారు. హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నల్లకుంట శివం రోడ్, పాపాజీ డాబా హోటల్ పక్కన, అలాగే బెంగళూరులో బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు నెంబర్స్ మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే శ్రీపీఠం రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియంలో 1 నుంచి 21 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలు, రత్నాలు, నవరత్నాలు, జాతి రత్నాలు ఇలా అనేక రకములైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1374 రకాల పవిత్ర వస్తువుల సంచయన సమాహారమే ఈ శ్రీపీఠం రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం. ఇది 25 సంవత్సరాల విశ్వాసం. గురువుగారితో లైవ్లో మాట్లాడి ప్రశ్న అడగాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారితో లైవ్లో మాట్లాడవచ్చు. అలాగే నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు మాత్రం హైదరాబాద్, బెంగళూరు నెంబర్స్ డిస్ప్లేలో ఉన్నాయి, వాటికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని నేరుగా కలిసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. శుభోదయం గురువుగారు. శుభోదయం అండి. జై గురుదత్త. ముందుగా ఒక ఏవీ చూద్దాం గురువుగారు. ఇప్పుడు ఒక ఏవీ చూద్దాం. శ్రీపీఠం రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం నల్లకుంట శివం రోడ్, పాపాజీ దాబా హోటల్ పక్కన, హైదరాబాద్ మరియు జేపీ నగర్ ఫస్ట్ ఫేజ్, ఇందిరాగాంధీ సర్కిల్, బెంగళూరు. బెంగళూరు ఫోన్ నెంబర్ 9494860777, 09642560887. హైదరాబాద్ ఫోన్ నెంబర్ 9440484048. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సదా మీ సేవలో. 25 సంవత్సరాల విశ్వాసం. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ధనం ఇలా మీ జాతక చక్రం విశ్లేషణ, వాస్తు, జాతి, నవరత్నములు 1 నుంచి 21 ముఖములు కలిగిన రుద్రాక్షలు, అనేక రకములైనటువంటి మాలలు, పచ్చ, కెంపు, స్ఫటికము ఇత్యాది రత్నములపై తయారు చేయబడిన శివలింగ ప్రతిమలు, గణపతి ప్రతిమలు, శ్రీచక్ర మహామేరు ప్రస్థారములు, 127 రకములైన వాస్తు, వ్యాపార అభివృద్ధి యంత్రములు, గర్భాసనముల నుండి దక్షిణామృత శంఖముల వరకు 1374 పవిత్ర వస్తు సంచయముల సమాహారమే శ్రీపీఠము రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం. ఏవి చూశారు కదండి. హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ నెంబర్కి, అలాగే బెంగళూరు దగ్గరలో ఉన్న వాళ్ళు బెంగళూరు నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. గురుగారు ముందుగా ఒక కాల్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. మీ పేరండి? కాస్త గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. బాబు పేరు? పాప అన్నారా? జానకి. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, జానకి గారి గురించి ఏం తెలుసుకోవాలి? అంటే తను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, తనకి జాబ్ గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అనేది. తన ఆరుద్ర 4వ పాదం అండి. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి. ఇప్పుడు వయసు ఎంత అమ్మా వారికి? 21 అండి. అమ్మా 21. ఇప్పుడే రీసెంట్గా మొదలైందండి జాతక రీత్యా శని మహర్దశ అనబడేటువంటిది. జాతక ప్రకరణాన్ని బట్టి శని మహర్దశ వీళ్ళకి చాలా యోగప్రదమైనటువంటి దశ, భాగ్యాధిపతి దశ, రాజయోగప్రదుడైనటువంటి దశ. చాలా చక్కటి యోగకాలం అయితే ప్రారంభమైంది. తప్పక ఉద్యోగ జీవనానికి సంబంధించబడినటువంటి ప్రభుత్వ రంగ సంబంధమైన శాఖలు, ప్రభుత్వం ఉన్నది అంటేనే ఆటోమేటిక్గా ప్రైవేటు కూడా ఉంటుంది అనే దాని భావం. ఏది ప్రయత్నం చేసినా కొంత సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశములు ఉన్నాయి. వీరికి విద్య పూర్తి అయిన వెంటనే ఉద్యోగ జీవనానికి సంబంధించబడిన బ్యాంక్ సెక్టార్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లైన్కి సంబంధించబడిన సెక్టార్స్లో ప్రయత్నం చేయమనండి. వాటికి సంబంధించబడినటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా అవసరం పడితే వాటిని ప్రిపేర్ అవ్వమనండి. చాలా చక్కటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు మొదలవుతాయి. గోమేదిక అనబడేటువంటి రత్నం కుడి చేతి మధ్య ఉరేలికి పెట్టండి. అలాగే వైభవ లక్ష్మీ మాల అనబడేటువంటిది ఉంటుంది, అది మెడలో ధరింపడానికి ప్రయత్నం చేయండి. వాటి వివరాలు
శ్రీపీఠం రుద్రాక్షశాలలో దొరుకుతాయి. అక్కడ కాల్ చేసి వివరాలు కనుక్కొని అలా మొదలుపెట్టి చేయండి. చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. మీ కోరిక చక్కగా అతి త్వరలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారు, చాలామందికి అంటే పేరుని బట్టి కానీ జాతకాన్ని బట్టి కానీ ఒక రత్నం సూటబుల్ అని చెప్పి దానికి సంబంధించిన రింగ్ చేసి ఇస్తూ ఉంటారు. అలాగే నవరత్నాలు కలిసిన రింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి నవరత్నాలు కలిగిన రింగ్ని పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అంటే పడవు అంటారు కదా అలా అని. జనరల్గా కొన్ని రత్నములు దాదాపుగా ఒక 5-6 రత్నములు ప్రతి జాతకానికి ఉపయోగపడే ఉంటాయి. ఒక 2 రత్నములు అవసరం వచ్చినప్పుడు మాత్రమే పెట్టగలిగినటువంటి ఉంటాయి. ఒక 2 రత్నములు పడనటువంటి ఉంటాయి. ఇది కామన్గా ప్రతి ఒక్కళ్ళకి లగ్నాన్ని బట్టి ఇతరత్ర విషయాలను బట్టి. అయితే ఇక్కడ నవరత్న రింగ్ అనబడేటువంటిది సంపూర్ణ ఫలాలు ఇస్తుందా అంటే నిర్మోహమాటంగా చెప్పచ్చు అది ఇవ్వలేదు. ఎందుకంటే స్త్రీకి మినిమం 1.5 క్యారెట్ ఉంటే తప్ప వాటి స్ట్రెంత్ ఉపయోగపడదు, బలం. పురుషుడికి మినిమం 2 క్యారెట్లు ప్రారంభం నుంచి, ఆ పైన మన వీలును బట్టి అవకాశాన్ని బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. అయితే వీటిల్లో కూడా పెట్టిన కొలది సమయం నుంచి అంటే కొన్ని గంటల నుంచే రిజల్ట్ ఇచ్చేటటువంటి రత్నములు ఉంటాయి. కొన్ని రోజుల తరువాత వాటి యొక్క రిజల్ట్ ప్రారంభం అయ్యేటువంటి విధానం ఉంటుంది. ఆ రత్నం కనుక పడకపోతే 1 అవర్లోనే దాని బ్యాడ్ సిమ్టమ్స్ అయితే మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఎక్కువగా నీలం అనబడేటువంటి రత్నం పడటం జరిగితే అంటే 1-2 గంటల తర్వాత పెట్టాక ఏ రకమైనటువంటి నెగటివ్ రిజల్ట్ మనం పొందకపోతే అది పడ్డట్టు. కానీ అది రిజల్ట్ ఇవ్వడానికైతే సమయం పడుతుంది, మినిమం మండలం పడుతుంది. ఎందుకంటే మనకి నవగ్రహములలో అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని. ఒక రాశిలో 2.5 సంవత్సరములు నడుస్తాడు. అందుకే ఆయనకి మందుడు అని పేరు, అంటే మెల్లగా నడుచువాడు అని. అలాగే రత్నం ఇవ్వటం కూడా మెల్లగా రిజల్ట్ ఇవ్వటం మొదలు పెడుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇకపోతే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న నవరత్నాలు పెట్టవచ్చా అని. ఇప్పుడు ఇందాక మనం చెప్పాము, స్త్రీకి 1.5 క్యారెట్ ఉండాలి మినిమం, పురుషుడికి 2 క్యారెట్లు ఉండాలి మినిమం. జనరల్గా నవరత్న రింగు ఈ వేళ్ళకి పెట్టేటప్పుడు ఎంత సైజు పెడతారు ఎవరైనా? 10 సెంట్లు, 13 సెంట్లు, బాగా పెద్దగా పెట్టేటట్టు అయితే 18 సెంట్లు. ఆ కొలమానంలో పెట్టడం జరుగుతుంది. 10 సెంట్లు అంటే 9 × 10, 1 క్యారెట్ కూడా లేదు. 90 సెంట్లు అంటే అన్ని రత్నములు కలిపి కూడా క్యారెట్ వేయట్లేదు. అది ఎక్కడి నుంచి రిజల్ట్ ఇవ్వగలుగుతుంది? మరీ సన్నటి రత్నములు పెట్టడం ద్వారా ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. వాటిల్లో ఉన్నటువంటి దోషములను గమనించటం కష్టమవుతుంది. ముత్యంలో, పగడంలో ఈ రెండిట్లోనూ దోషాలు ఉండకపోవచ్చు. కానీ ప్రధానంగా వజ్రంలో కనుక దోషం ఉండేటట్టు అయితే అవి తప్పక నెగటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి. 9 కలగాపులగంగా పెట్టినందువల్ల మనకు చిన్న ఎగ్జాంపుల్, మన ఇంట్లో కూర చేసుకుంటాం, పప్పు చేసుకుంటాం, పులుసు పెట్టుకుంటాం, అప్పడాలు ఒడియాలు చేసుకుంటాం, ఇంకేవో పదార్థాలు చేసుకుంటాం. అన్నీ 1 by 1 తింటాం, ఒకదాని తర్వాత ఒకటి కలుపుకొని మొత్తం పిసుక్కుని తింటామా? తిన్నందువల్ల ఒక సఫిషియంట్ టేస్ట్ అనేది మనకి తినచ్చు. తినకూడనందువల్ల ఏమీ లేదు. ఇప్పుడు పప్పు కూర పచ్చడి కలిపి అన్నం తినకూడదా? తినచ్చు. తిన్నందువల్ల ఏం జరుగుతుంది? ఇది పచ్చడి రుచి, ఇది పప్పు రుచి అనబడేటువంటిది తెలియదు. కొన్ని కొన్ని రకములైనటువంటి, ఇప్పుడు కాకరకాయ కూరను గోంగూర పచ్చడి రెండు కలిపి ఒక అన్నంలో కలుపుకుంటే అది చేదుగా ఉంటుంది, ఇది పుల్లగా ఉంటుంది. ఏ రుచి ఉండకపోగా వెగటు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవి చిన్న రత్నములు గనక గుడ్ రిజల్ట్ ఎలా ఇవ్వలేవో, అవి గుడ్ రిజల్ట్ ఇవ్వలేనప్పుడు వాటికి శక్తి లేదు అని అర్థం. సో బ్యాడ్ రిజల్ట్ కూడా ఇవ్వవుగా. గుడ్డు ఉండదు, బ్యాడ్డే ఉండదు. ఫ్యాన్సీగా ఓ స్టాటస్ సింబల్గా ఒక అన్నం కోసం పెట్టుకున్నదే, అదే 25 సెంట్లు పైన కలిగినటువంటిది గనక మనం నవరత్న రింగు పెట్టగలిగితే 9 × 25 దగ్గర దగ్గరగా 2 క్యారెట్లు టోటల్ వెయిట్ దాటుతుంది గనక, వజ్రం దగ్గరికి వచ్చేసరికి 25 సెంట్లు అంటే 0.5 క్యారెట్ అవుతుంది గనక అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం డెఫినెట్గా వస్తాయి. ఏమండి మరి ఇప్పుడు కలిపి పెట్టచ్చా అనేటువంటి డౌట్ వస్తుంది. పెట్టవచ్చు. ఎందుకు పెట్టవచ్చు అంటే
పసిపిల్లలు 10 మంది ఉన్నారు, వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? కష్టం పెరుగుతుంది ఆ తల్లికి. ఆ పిల్లడు ఏడుస్తూ ఉంటాడు, ఈ పిల్లడు ఏడుస్తుంటాడు, వాడికి బొమ్మలు ఇచ్చి, వీడికి పాలు ఇచ్చి, వాడిని జోగొట్టి, వీడికి చొచ్చగొట్టి, ఇలా చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళ వల్ల పెద్ద శ్రమ ఉండకపోయినా, ఉపయోగాదులు పెద్దగా ఉండకపోయినా పెద్ద శ్రమ ఉండదు. ఎందుకంటే ఒక 5 ఏళ్ల పిల్లలు ఉన్నారంటే వాడేదో టీవీ చూస్తుంటాడు, వాడికి ఒక బొమ్మ ఇస్తే ఆడుకుంటుంటాడు, వీడేదో అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు, బండి నడిచి వెళ్ళిపోతుంది. అలా ఇది. వీటన్నిటికన్నా కూడా జాతక పరిశీలన చేసుకుని పర్టికులర్గా ఏ రత్నము ఏ జాతకానికి ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఏది పెట్టాలి. అన్నప్రాసం రోజు ఆవకాయ పెడతామా? ఓ 10 ఏళ్ళు వచ్చినటువంటి కుర్రవాడికి అన్నప్రాసం చేస్తామా? వాడికి ఇంత పొంగలి పెడితే సరిపోదు, వీడికి ఆవకాయకు పెడితే ఇబ్బంది ఎదురుపడే అవకాశం ఉంటుంది. కనుక వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. జాతక పరిశీలన ద్వారా రత్నాన్ని ధరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. రుద్రాక్ష అంటారు, అదేమి జాతకంతో మనకి సంబంధం లేదు, నక్షత్రంతో పని లేదు, పేరుతో పనిలే. అవి రిజల్ట్ ఓరియంటెడ్. ఒక్కొక్క పర్టికులర్ రిజల్ట్ కోసం ఓ పర్టికులర్ రుద్రాక్ష ఉంటుంది. ఇలా తెలుసుకుని ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు మనం పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వివరాలు సంపూర్ణంగా మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే తెలియచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా చక్కటి విషయాలు చెప్పారు గురువు గారు. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు లేదండి, మా పాప గురించి అడుగుదామండి. పేరు చెప్పండి బాబుది. పాపది బిందు ప్రియా అండి. ప్రియా, అమ్మ చెప్పండి. ఇందు ప్రియ గారికి ఏ విషయం గురించి తెలుసుకోగోరుతున్నారు మీరు? వివాహం గురించి అండి. మంచిది అమ్మ. వారిది ఆ ఈ ఊఏ అనే అక్షరాలలో వస్తుంది. ఇందు ప్రియ అనేది కృత్తిక నక్షత్రం 2వ పాదం వృషభ రాశి అవుతుంది. వీరి యొక్క జాతక ప్రకరణమును బట్టి ఓకే, ఇంతవరకు బాగానే ఉన్నది. ప్రస్తుతమునకు వృషభ రాశికి అష్టమంలో గోచార రీత్యా శని సంచారం నడుస్తూ ఉన్నది. యాక్చువల్గా వీరికి 2014 నుంచి 2017 జూలైలోపే వివాహం కావలసినటువంటి పీరియడ్, సప్తమంలో శని సంచారం నడవగా ఏజీ లేదని మీరు ఆగి ఉండవచ్చు, లేదా ప్రయత్నములు సఫలవంతమై ఉండకపోవచ్చు, ఇంకేమైనా కారణముల వల్ల పురళాంగ అయి ఉండవచ్చు. సరే, ప్రస్తుతమునకు ఇది ఒక కారణం. 2వ కారణం, మీరు ఉన్నటువంటి గృహమునకు వాయువ్యం దిక్కులో దోషములున్నాయి. మీ ఇల్లు నేను చూడలేదు, మీరేమీ ప్లాన్ ఇవ్వలేదు, చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను శాస్త్ర ప్రకారం ఆ విషయములను మీకు తెలియచేయటం జరిగింది. మీకు దగ్గరలో ఉన్న సిద్ధాంతికి చూపించండి, పరిష్కార మార్గం చూసుకోండి. వాయువ్యం దిక్కులో దోషములుంటాయి. 3వ నివారణ, మరకత గణపతిని పెట్టి ఆముదంతో చక్కగా వీరి చేత నిత్యం దీపారాధన చేయించి గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రంతో పాటు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించండి. గంగ సింధూరం దొరుకుతుంది, ఆంజనేయ స్వామి బొట్టు. రోజు 108 అక్షతలు తీసుకొని, అంటే బియ్యపు గింజలు తీసుకుని, ఆ హనుమత స్తోత్రం కానీ లేక ఆంజనేయ స్వామి నామంతో కానీ ఒక్కొక్క నామం చెబుతూ ఒక్కొక్క ఆ బియ్యప గింజ స్వామి మీద వేసి కింద పళ్ళెంలాగా పెట్టుకుని అందులో పూజ చేసి అందులో సింధూరం కలపండి. తీసి ఒక గిన్నెలో దాచిపెట్టండి. ఇలా 44 రోజులు చెయ్యండి. ఈ 44 రోజులు చేసిన తర్వాత వచ్చినటువంటి అక్షతలు హనుమత్ దేవాలయానికి వెళ్ళి 108 తమలపాకులకు తక్కువ లేకుండా తీసుకుని ఆ రోజు అప్పాలు చేయించి స్వామి మెడలో దండగా వేసి ఈ 108 తమలపాకులతో హనుమత్ అష్టోత్తరం పూజ చేయించి ఈ అక్షతలతో స్వామికి పూజ చేయించమనండి. జాతకంలో ఉన్న ఎటువంటి దుర్బల పరిస్థితులు కావచ్చు, పూర్వజన్మాంతర విశేష విపరీత దోషములు కావచ్చు, పటాపంచలవుతాయి. కొండంత దూది పింజ కూడా ఒక్క అగ్నికణంతో భస్మీబటలమైనట్టుగా సర్వదోషములు పరిహారమై 144వ రోజు లోపు వీరికి వివాహం అనబడేటువంటిది సెట్ అవుతుంది. ఇంకా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, నివారణలు ఇత్యాది విషయాలు శ్రీపీఠం రుద్రాక్షశాల కాల్ చేసి వివరం కనుక్కుని ఆ నివారణలు చేయండి, మంచి ఫలితాలు పొందే మార్గాలు ఏర్పడతాయి. విన్నారు కదండి, గురువుగారు చెప్పింది పాటించండి, చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. శ్రీపీఠం రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం
నల్లకుంట శివం రోడ్ పాపాజీ దాబా హోటల్ పక్కన హైదరాబాద్ మరియు జేపీ నగర్ ఫస్ట్ ఫేజ్ ఇందిరాగాంధీ సర్కిల్ బెంగళూరు. బెంగళూరు ఫోన్ నెంబర్ 9494860777, 09642565887. హైదరాబాద్ ఫోన్ నెంబర్ 9440484048. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సదా మీ సేవలో. 25 సంవత్సరాల విశ్వాసం. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఇలా మీ జాతక చక్రం విశ్లేషణ. వాస్తు, జాతి నవరత్నములు, 1 నుంచి 21 ముఖములు కలిగిన రుద్రాక్షలు, అనేక రకములైనటువంటి మాలలు, పచ్చ, కెంపు, స్ఫటికము ఇత్యాది రత్నములపై తయారు చేయబడిన శివలింగ, ప్రతిమలు, గణపతి ప్రతిమలు, శ్రీచక్ర మహామేరు ప్రస్థారములు, 127 రకములైన వాస్తు, వ్యాపార అభివృద్ధి యంత్రములు, గర్భాసనముల నుండి దక్షిణామృత శంఖముల వరకు 1374 పవిత్ర వస్తు సంచయముల సమాహారమే శ్రీపీఠము రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం. ఏవి చూశారు కదండి, హైదరాబాద్ దగ్గరగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ నెంబర్కి, అలాగే బెంగళూరు దగ్గరగా ఉన్న వాళ్ళు బెంగళూరు నెంబర్స్కి కాల్ చేసి గురువుగారిని నేరుగా కలిసే అవకాశాన్ని పొందొచ్చు. గురువుగారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో అండి. హలో. హలో మేడం, నమస్కారం అండి. మీ పేరండి? వెంకట నరేష్ అండి. వెంకట నరేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మాట్లాడండి గురువు గారితో, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్పండి వెంకట నరేష్ గారు. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. ఏ విషయం గురించి కావాలి మీకు? అదే నా డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రం గురించి తెలుసుకోవడానికి. నక్షత్రం గురించి మీరు తెలుసుకోదలుచుకున్నారా? అవును మేడం. రైట్ అండి. మీది మృగశిర నక్షత్రం, మొదటి పాదం వృషభ రాశి అంటారు, అది చూసుకోండి. పేరు ఫలాన్ని బట్టి జన్మ నక్షత్రం కావాలి అనుకున్నప్పుడు డేటు, టైము, బర్త్ ప్లేస్ తీసుకుని జాతక చక్రం వేయించుకుంటే అందులో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్రం వస్తుంది. లేక మీకు మీ పెద్దలు ఏదైనా నక్షత్రనామం, జన్మనామం పెట్టి ఉంటే ఆ పేరును బట్టి అయినా మీరు ఆ నక్షత్రం గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. సంతోషం అండి కాల్ చేసినందుకు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు సూర్యకాంత అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరు? బాబు పేరు వరుణ్ అండి. వరుణ్, మాట్లాడండి గురువు గారితో. అమ్మా చెప్పండి, వరుణ్ గారి గురించి ఏ విషయం కావాలి? నమస్తే అండి. వరుణ్ గురించి అండి. ఏ విషయం గురించి చెప్పండి? అదే ఉద్యోగం, వివాహం. ఉద్యోగ వివాహ విషయం గురించి. సంతోషం అమ్మా. అక్టోబర్ 24 దాటిన దగ్గర నుంచి ఒక పావల వంతు మార్పులు మొదలవుతాయి. 2017 జూలై నుంచి కొద్దిగా డల్ పీరియడ్ అనబడేటువంటిది వీరికి ప్రారంభమైంది. అష్టమంలో గోచార రీత్యా శని సంచారం నడుస్తూ ఉన్నది పేరును బట్టి. దీనివలన చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి కుంటుపడుతుంది. స్థానం మార్పు కొరకు లేదా కొత్త ప్రయత్నములు చేసేటువంటివి మెటరలైజ్ అవ్వకుండా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. కళ్యాణానికి, జీవన స్థిరత్వానికి లింకు ఏర్పడుతూ ఉంటుంది. ఇది స్థిరపడితే కానీ అది మంచి ప్రొఫైల్ రాదు అని ఆగటం, మంచి ప్రొఫైల్ వస్తే వాళ్ళకి మీరు నచ్చకపోవటం, మీరు వాళ్ళకి నచ్చకపోవటం, కారణాలు ఏవో ఒకటి వంకలు ఇవన్నీ. కార్యక్రమం ఏమిటి అంటే అష్టమ శనిదోషం, జాతి నీలం అనబడే రత్నం కుడి చేతి మధ్యవరేలికి పెట్టి కళ్యాణ వరమాల అనబడేటువంటి మాల ఉంటుంది, రుద్రాక్షమాల, అది మెడలో వేయించండి బాబుకి. అది ఉద్యోగానికి ఉపయోగపడుతుంది, వ్యవహారానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, అలాగే వైవాహిక దాంపత్య జీవనానికి ఉపయోగపడుతుంది. ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించి రమ్మనండి, ఆ దోషములు కొద్దిగా ఉపశమింపబడతాయి. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో చక్కటి వివాహం జరగటం, సంవత్సరాంతంలోపు ఉన్నత ఉద్యోగ జీవనం లభించే అవకాశాలు ఉంటాయి. ఈ గణపతికి సంబంధించిన, ఈ మాలకి సంబంధించిన వివరాలు మీరు శ్రీపీఠం రుద్రాక్షశాల కాల్ చేసి వాటి మూల్యం తెలుసుకుని తెప్పించుకుంటానికి ప్రయత్నం చేయండి మీ అవకాశాన్ని బట్టి. విన్నారు కదండి, గురువుగారు చెప్పింది పాటించండి, చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. శ్రీపీఠం రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం, నల్లకుంట శివం రోడ్ పాపాజీ దాబా హోటల్ పక్కన హైదరాబాద్ మరియు జేపీ నగర్ ఫస్ట్ ఫేజ్ ఇందిరాగాంధీ సర్కిల్ బెంగళూరు. బెంగళూరు ఫోన్ నెంబర్
9494860777, 0964256887. హైదరాబాద్ ఫోన్ నెంబర్ 9440484048. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సదా మీ సేవలో. 25 సంవత్సరాల విశ్వాసం. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఇలా మీ జాతక చక్రం విశ్లేషణ. వాస్తు, జాతి నవరత్నములు, 1 నుంచి 21 ముఖములు కలిగిన రుద్రాక్షలు, అనేక రకములైనటువంటి మాలలు, పచ్చ, కెంపు, స్ఫటికము ఇత్యాది రత్నములపై తయారు చేయబడిన శివలింగ ప్రతిమలు, గణపతి ప్రతిమలు, శ్రీచక్ర మహామేరు ప్రస్థారములు, 127 రకములైన వాస్తు, వ్యాపార అభివృద్ధి యంత్రములు, గర్భాసనముల నుండి దక్షిణామృత శంఖముల వరకు 1374 పవిత్ర వస్తు సంచయముల సమాహారమే శ్రీపీఠము రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం. ఏవి చూశారు కదండి, హైదరాబాద్ దగ్గరగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ నెంబర్కి, అలాగే బెంగళూరు దగ్గరగా ఉన్న వాళ్ళు బెంగళూరు నెంబర్కి కాల్ చేసి మీ జాతక సమస్యలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. గురుగారిని నేరుగా కలిసే అపాయింట్మెంట్ కోసమే ఈ నెంబర్స్, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? ఈశ్వరమ్మ. కాస్త గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. హస్బెండ్ పేరు? నరసింహ. నరసింహ, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం గురించి. మాట్లాడండి గురువు గారితో. అమ్మా, శుభం భూయాతమ్మా. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు నరసింహ గారి పేరు మీద పేరు బలాన్ని బట్టి అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, సుమారుగా 6.5 సంవత్సరముల నుంచి ఏలినాటి శని నడుస్తూ ఉన్నది. ఉన్న ఉద్యోగం నిలకడ ఉండదు, తరచూ మారవలసిన పరిస్థితి, లేదా ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు మెటీరియలైజ్ అవ్వకపోవట, చేతిదాకా వచ్చి నోటి దగ్గరికి వచ్చి జారిపోతూ ఉండటం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటూ ఉండటం, గొర్రెకు బెత్తడే తోక అన్న సంధాన అభివృద్ధి మార్గాలు కుంటుపడుతూ ఉండటం, తద్వారా అభివృద్ధి లేని కారణం చేత వచ్చే ఇబ్బందులు ఎడిషనల్గా పొంది ఉండటం జరిగింది, జరుగుతూ ఉన్నది. అయితే ఏలినాడు శని ఎండింగ్ పీరియడ్, ఇంకో సంవత్సరం చిల్లర ఉంది, అతి త్వరలో వీళ్ళకి మంచి పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఏలినాడు శని వెళ్తూ వెళ్తూ వీళ్ళకి జీవన స్థిరత్వాన్ని కలగజేసి వెళ్తుంది వృశ్చిక రాశి అయ్యున్న కారణం చేత. అయితే ముందు అర్జెంటుగా జాతి నీలం కుడిచేతి చూపుడు మధ్యవ్రేలికి పెట్టండి. ఉద్యోగ వరమాల అనబడేటువంటిది ఉంటుంది, వాటిల్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టేజ్ 3 అలా ఉంటాయి. వాటిని శ్రీపీఠం రుద్రాక్షశాల కాల్ చేసి వివరాలు తెలుసుకుని వాటిని ధరించడానికి ప్రయత్నం చేసి ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఈ సంవత్సరాంతం నుంచి మంచి ఫలితాలు నరసింహ గారికి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో అండి. కాల్ కట్టేనట్టుంది గురుగారు. అలాగే చాలామంది శకునాలు అని అనుకుంటూ ఉంటారంటే, ఉదయం లేవగానే ఎవరైనా చూడడము అది ఒక శకునంగా, బయటకు వెళ్తుంటే పిల్లెదురు రావడం, తుమ్మడం, ఇలా చాలా శకునాలను అందరూ ఫాలో అవుతూ ఉంటారు. వాటి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది గురుగారు? చాలా మంచి క్వశ్చన్. అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటాయి. కాల శునక శూకర మార్జాలం, నల్ల పిల్లి, నల్ల కుక్క, నల్ల పంది, అదేమిటండి పంది నల్లగానే ఉంటుంది కదా అని, సేమ పందులు తెల్లగా కూడా ఉంటాయి. కొన్ని కార్యక్రమములకు వెళ్ళేటప్పుడు ఇవి ఎదురు రావటం ద్వారా నెగటివ్ రిజల్ట్స్ అనేది 100% వస్తుంది. ఇదేదో పుక్కిట పురాణములు కాదు. ఒక్కసారి మీరు రామాయణంలోకి ప్రవేశిస్తే సీతామ్మవారు శకున ఫలాలు చెప్పింది, విభీషణుడు చెప్పాడు, త్రిజట చెప్పింది, రావణ, బ్రహ్మ, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైనటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి శకునాలు ఎదురుపడ్డాయి. వాటి మీద సంపూర్ణ విశ్లేషణ ఉంది. దశరథుడు చెప్పాడు, శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు, లక్ష్మణుడు చెప్పాడు, అంగదుడు చెప్పాడు. శకున ఫలాలు, అవి జరగబోయే పరిస్థితులు, పరిస్థితులు, ఇత్యాదులన్నీ కూడా మనకి పుంకాను పుంకాలుగా శాస్త్ర ప్రామాణికంగా ఉన్నాయి. ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా షిరిడీ సాయిని నమ్ముతున్నటువంటి వాతావరణం మనకి ఎక్కడ చూసినా కనిపిస్తోంది. సాయి చరిత్రలోకి ప్రవేశించినా కూడా సాయివారు అంటారు, ఆ గోడ మీద పిల్లేదో, ఆ గోడ మీద ఉన్నటువంటి బల్లి శబ్దం చేసింది, దానికి ఆయన విశ్లేషిస్తారు, శ్యామ ఇప్పుడు గుర్రాన్ని తీసుకొస్తాడు, తన పూర్వీకురాలు, తన బాంధవ్యం దగ్గరకు వస్తున్నదని ఆ పిల్లి, ఆ యొక్క బల్లి ఆనందపడుతున్నది అని.
అంటే ప్రతి సందర్భంలోనూ కూడా మనకి సామెతలు కూడా ఉన్నాయి. శకునని చెప్పే బల్లి కుడితొట్లో పడిందిట అని ఈ రకములైనటువంటివి, అలాగే కట్టి తీర్చలేని కార్యహాని, తీర్చి కట్టలేని కార్యశుభంబు అని. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక పక్షి ఎదురుగ్గా వెళ్తున్నా ఎడమ నుంచి కుడికి వెళ్తే కార్య దిగ్విజయమని, కుడి నుంచి ఎడమకి వెళ్ళి మళ్ళీ కుడికి వస్తే కట్టి తీర్చలేని కార్యహాని. ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి శాస్త్ర ప్రామాణిక విషయాలు ఉన్నాయి. ఏకో దండధర శూద్రో సాక్షాత్ నారాయణో నశంశయ, ఏకో దండధర బ్రహ్మో సాక్షాత్ కాలో నశంశయ. ఒక ఒంటి బ్రాహ్మడు కర్రతో ఏదైనా ఒక కట్టె కర్ర లాంటి దండం లాంటి చేతిలో ఉండి ఎదురుపడ్డాడంటే ఈ బయటకు వెళ్ళిన వ్యక్తి 99% కాదు 100% ఇక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేది ఉండదు. ఎందుకంటే ఆ వచ్చిన బ్రాహ్మడు కాలుడితో సమానం. అందుకే ఒంటి బ్రాహ్మణుడు అంటాం. ఒంటి బ్రాహ్మడు వచ్చిన దాని వల్ల కన్నా ఒంటి బ్రాహ్మణుడి చేతిలో ఉన్నటువంటి దండముతో కలిగి గనక ఎదురు వచ్చేటట్టయితే సాక్షాత్ కాలో నశంశయ, సాక్షాత్ యముడే అతను. ఏకో దండధర శూద్రో, ఆ వ్యక్తి ఒక దండంతో గనక ఎదురు పడేటట్లయితే సాక్షాత్ నారాయణో నశంశయ, అతను సాక్షాత్ విష్ణుమూర్తేట. ఎంత అద్భుతమైనటువంటి శకున ప్రభావాలు ఉన్నాయి. అందుకే అవి కలగకుండా దుష్ఫలితాలు లేవకుండా ఉండడానికి కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే బ్రాహ్మణి లేకపోతే కరమూలే రుద్రాణి, కరమూలే పార్వతీ చైవ, ప్రభాతే కరదర్శనం. చక్కగా కళ్ళు నలుపుకుని ఎవరిని చూడకుండా మన చేతులు ఇలా అనుకుని అమ్మవారిని స్పృశిస్తూ అమ్మవారిని నామాన్ని ఉచ్చరిస్తూ ఆ చేతిని కనుక అలాగ చూసుకుంటే లక్ష్మి సరస్వతి జగన్మాత ముగ్గురిని దర్శించిన ఫలాలు శుభఫలాలు కలుగుతాయి. ఇంకా సంపూర్ణ వివరాలు సందర్భోచితంగా తెలుసుకుందాం. చాలా చక్కటి విషయాలు చెప్పారు గురుగారు. ఇంకొక రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరండి? గిరిధర్ కుమార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ గురించేనా? పేరు మళ్ళొకసారి చెప్పండి. గిరిధర్ కుమార్. గిరిధర్ కుమార్ గారు, ఏ విషయం గురించి? ఇంట్లో ఏ పని చేసినా 2 టైమ్స్ అవుతుంది మేడం, మొదటిసారి కాకుండా అదే గురువు గారిని అడగండి. కార్యలాభం గురించి గిరిధర్ గారు, మీకు నామనక్షత్ర రీత్యా ధనిష్టా నక్షత్రం రెండవ పాదం మకర రాశి అవుతుంది మీ పేరు ఫలాన్ని బట్టి. 2017 జూలై నెల 24 నుంచి ఏలినాడు శని మొదలైంది, 7.5 ఇయర్స్ శని. అయితే ఇక్కడ మకర రాశికి ఏలినాడు శని మంచే చేస్తుంది, అంత పెద్ద చెడేమి ఇవ్వదు. కాకపోతే ఇంకా ఇతరత్ర మీరు ఉన్నటువంటి గ్రహమునకు దక్షిణం దిక్కులో పశ్చిమం దిక్కులో దోషములు ఉన్నాయి, పరిశీలన చేసుకోండి. స్వజల వేధ, మీ ఇంట్లో మీరు వాడుతున్నటువంటి నీరు అపసవ్యంగా రావటమో అపసవ్యంగా పోవటమో జరుగుతున్నది, స్వజల వేధ అంటారు. మానసిక చింత, చిత్తభ్రంశం, కార్యహాని, ఏ పని అనుకున్నా నెగటివ్ రిజల్ట్సు, ప్రతి కార్యక్రమంలోనూ అడ్డంకులు అవరోధాలు ఆటంకాలు ఏర్పడుతూ ఉండటం, మంచికి వెళ్ళినా చెడు ఎదురుపడుతూ ఉండటం, మీ శ్రమ మీ మంచితనం మీ విలువ గుర్తింపులోకి రాకపోవటం, అప్పిచ్చి శత్రుత్వం తెచ్చుకోవటం, భోజనం బట్టి శత్రుహాని తెచ్చుకోవటం లాంటి విషయాలు జరిగినాయి జరుగుతూ ఉన్నాయి. ఆ ఇల్లు స్వగృహం అయితే అదేమిటో వాస్తు సరిచేయించండి. కార్యలాభ సిద్ధిమాల అని ఉంటుంది, కార్యలాభ సిద్ధిమాల దాన్ని ధరించండి. ఇంకా అవకాశం ఉంటే పగడము అనబడే రత్నం కుడి చేతి మధ్యవరేలికి పెట్టగలిగితే జపాన్ మైన్స్ లేకపోయేటట్టయితే ఇటాలియన్ మైన్స్కి సంబంధించబడిన ఆ పగడాన్ని ధరించండి. అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. హట్టాజోడి అనే మూలిక ఉంటుంది, దృష్టిదోష, నరఘోష, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికార ఘోష, అనధికార ఘోషలు గృహానికి కావలసిన ఉన్నాయి, అవన్నీ పరిహరింపబడతాయి. ఈ వివరాలన్నీ మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేయండి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, కార్యసిద్ధిమాల, కార్యలాభ సిద్ధిమాల, హట్టాజోడి, పగడం. ఆ వివరాలు తెలుసుకోండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు అయితే పొందేటువంటి అవకాశములు ఉంటాయి. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు గురుగారు, అలాగే కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. జై గురుదత్త. చూశారు కదండి, ఇది వాటి భవిష్యదర్శిని కార్యక్రమం. తిరిగి రేపటి భవిష్యదర్శినిలో మళ్ళీ కలుసుకుందాం. జై జయశంకర. శ్రీపీఠం రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం నల్లకుంట శివం రోడ్, పాపాజీ దాబా హోటల్ పక్కన హైదరాబాద్ మరియు జేపీనగర్ ఫస్ట్ ఫేజ్ ఇందిరాగాంధీ సర్కిల్ బెంగళూరు.
బెంగళూరు ఫోన్ నెంబర్ 9494860777, 0964256887. హైదరాబాద్ ఫోన్ నెంబర్ 9440484048. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సదా మీ సేవలో. 25 సంవత్సరాల విశ్వాసం. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఇలా మీ జాతక చక్రం విశ్లేషణ. వాస్తు, జాతి నవరత్నములు, 1 నుంచి 21 ముఖములు కలిగిన రుద్రాక్షలు, అనేక రకములైనటువంటి మాలలు, పచ్చ, కెంపు, స్ఫటికము ఇత్యాది రత్నములపై తయారు చేయబడిన శివలింగ ప్రతిమలు, గణపతి ప్రతిమలు, శ్రీచక్ర మహామేరు ప్రస్తారములు, 127 రకములైన వాస్తు, వ్యాపార అభివృద్ధి యంత్రములు, గర్భాసనముల నుండి దక్షిణామృత శంఖముల వరకు 1374 పవిత్ర వస్తు సంచయముల సమాహారమే శ్రీపీఠము రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం.